రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు అయ్యాయి. ఈ ఎగ్జామ్స్ రద్దు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ చెప్తారు. రాజశేఖర్, రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు అయ్యాయి. సీఎం కేసీఆర్ పరీక్షలు నిర్వహించవద్దని నిర్ణయం తీసుకున్నారని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, గత మార్చి లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి గతంలోనే ఫలితాలు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 1,47,000 మంది విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళకి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి కింద విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారు ఈ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించేందుకు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళందరికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1,47,000 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాస్ చేస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి కింద విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉత్తీర్ణత పొందిన వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కంపార్ట్మెంట్ లో ఉత్తీర్ణులైనట్టుగా వీళ్ళకి త్వరలోనే మార్కుల జాబితాలో అందజేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యార్థులందరూ కూడా ప్రయోజనం పొందనున్నారు. దీనికి సంబంధించి మార్కులను 31 జూలై తర్వాత సంబంధిత కాలేజీల్లో ఈ మార్కుల మెమోలు పొందవుతాయి. అయితే మార్కుల రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా 10 రోజుల్లో ఈ ఫలితాలు వెల్లడిస్తామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి రోజు రోజు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిలో పరీక్షలు పెట్టడానికి ఏదైతే ప్రస్తుత పరిస్థితిలో పరీక్షలు పెట్టలేని పరిస్థితి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల దాదాపు 1,47,000 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా లబ్ధి పొందనున్నారు. శ్రీలత, రైట్. రాజశేఖర్, థ్యాంక్ యూ.